విద్యా వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. కొత్త జాతీయ విద్యా విధానానికి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఇక నుంచి 12 తరగతుల వరకు స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించనుంది. ఇప్పటికే డిగ్రీలో క్లస్టర్ విధానం, కామన్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అమలు చేస్తోంది. పిహెచ్డీ ప్రవేశాలకు కూడా కామన్ ఎంట్రన్స్ విద్యా విధానం ప్రారంభించబోతోంది. జాతీయ విద్యా విధానంలో క్లస్టర్ విద్యా విధానానికి అధికంగా ప్రాధాన్యత ఇవ్వనుంది. ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వాడుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సమీపంలో ఉన్న స్కూల్స్, కాలేజెస్, గ్రౌండ్స్, లైబ్రరీ, మౌలిక వసతులను పూర్తి స్థాయిలో వినియోగించడంపై దృష్టి సారించారు.